హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మనం టమోటా రైస్ చేసాము, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే లంచ్ బాక్స్లోకి కానీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా, పిల్లలకు చాలా ఇష్టంగా ఉండే రెసిపీ. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం ఇంట్లో వాడుకునే రైసే ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని ఏంటంటే నీళ్లు పోసేసి 1-4 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడుక్కుంటే ఏంటంటే ఆ మీదంతా మురిగిపోయి సూపర్ రుచి వస్తాయి అన్నట్టు. అందుకనేసి 1-4 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి 10 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేద్దాం. ఈ పక్కన పెట్టినాక ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకునేసి 5 టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగానే కోసి అందులో వేసాను నేను. మీరు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఓకేనా? ఇది టేస్ట్ గురించి, బాగుంటాయి అన్నట్టు. ఇప్పుడు గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? చూడండి, ఈ టైప్లో దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు, టమోటాల్లోనే నీరు శాతం ఉంటుంది కాబట్టి ఈ టైప్లో సరిపోతుంది మెత్తగా. ఓకేనా? పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని దాని మీద పెట్టుకునేసి నూనె పోసుకుందాం. నేనైతే 1-2 గంటలు నీళ్లు నూనె పోసుకున్నాను. ఓకేనా? అది కాస్త వేడెక్కనిచ్చి 4 బిర్యానీ ఆకులు, 1-2 ఇంచుల చెక్క, 1 పది దాకా లవంగా మొగ్గలు, కాస్త సాజీరా, జాపత్రి, స్టార్ పూలు 1-2 వేసుకున్నాను, 3 యాలకులు వేసాను. ఓకేనా? 1-2 ఎర్రగడ్డలని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు వీటిని ఏంటంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే వేయించితే చాలా మంచి రుచి వస్తుంది, కొంచెం మాడనివ్వకూడదు. ఓకేనా? ఈ టైప్లో వచ్చినాక ఇప్పుడు సగం వేగే అన్నట్టు, సగం వేగినాక పచ్చిమిరపకాయలని మధ్యలో ఒక చీల్చి వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే ఇవి మంచి రుచినిస్తాయి. ఓకేనా? స్పైసీ ఇంకాస్త కావాలనుకున్నప్పుడు కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వేశాను, అది కూడా తర్వాత చెప్తాను. వీటిని కూడా బాగా వేగనివ్వాలి నూనెలో. ఈ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవి రెండింటిని కూడా వేసి ఇవి కూడా బాగా మిక్స్ చేయాలి. ఇవి ఏంటంటే తొందరగానే వాడిపోతాయి నూనెలో కదా, తొందరగానే ఆకు వాడిపోద్ది అన్నట్టు. ఈ విధంగా ఆకు వాడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని కూడా తీసుకునేసి నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా మీకు కొంచెం ఘాటు కావాలనుకుంటే ఇది ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది జీర్ణానికి చాలా మంచిది కదా, వాడచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఓకేనా? ఈ టైంలో ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఉట్టిగానే అడుగంటుంది. ఈ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు టమోటా పేస్ట్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం అందులో వేసేసి దీన్ని కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక రకంగా మంట పెట్టినా కూడక ఏమి కాదు, ఎందుకంటే టమాటో పేస్ట్ వేసాం కదా అట్లా అన్నట్టు. ఇప్పుడు కాస్త మిక్సీ జారులో నీళ్లు పోసి కూడక అందులో వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చే విధంగా పచ్చి వాసన పోయేదాకా దీన్ని వేగనివ్వాలి. ఎంత వేగితే ఈ టైంలో దీనికి అంత రుచి వస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకునేసి కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఓకేనా? కొద్దిగా స్పైసీ కావాలి కాబట్టి ధనియాల పొడి, గరం మసాలా అవి 2 కూడా 1 స్పూన్ తీసుకునేసి అవి కూడా వేసి వీటిని కూడా మనం బాగా వేగనివ్వాలి. ఈ టైంలో ఏంటంటే ఈ కారం మసాలాలు ఇవన్నీ కూడా మంచి నూనె పైకి తేలే విధంగా ఎంత బాగా వేగనిస్తామో అంత రుచి వస్తుంది. ఓకేనా? మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే రైస్ మనం 2 గ్లాసులని కడిగి నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఆ 2 గ్లాసులు రైస్ ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలాలు మొత్తం కూడా ఈ రైస్కి పూర్తిగా పట్టే విధంగా మిక్స్ చేయాలి. కానీ మంట ఆపద్దు, మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకునేసి కాస్త ఇలా కలబెట్టుకోవాలి. కలబెడితే ఏంటంటే ఈ రైస్ కూడా ఇది బాగా పడుతుంది అన్నట్టు. ఓకేనా? ఈ టైప్లో పూర్తిగా మిక్స్ కావాలి. కాసేపు కూడా దీన్ని వేగనివ్వాలి. 1 నిమిషం పాటు వేగిందనుకో
చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పర్ఫెక్ట్ కొలతతో అందులో వేసుకోవాలి. ఓకేనా? వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు తీసుకునేసి అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకుంటే దీనికి తింటుంటే ఇంకా సూపర్ స్మెల్ వస్తుంది. అది వేసాక టమాటాలని 1 టమాటా తీసుకునేసి సన్నగా పొడవ కట్ చేసి వేసుకునేసి, ఇది కుంకుమ పువ్వు, ఇది కూరలు వేసుకునే కుంకుమ పువ్వు అంటే ఇస్తారు. ఓకేనా? రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకుందాం. వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే కుంకుమ పువ్వులో కూడా 2 రకాలు ఉంటాయి, అందుకని చెప్తున్నా. కూరల్లో వేసుకునేదని అడిగితే ఇస్తారు. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే అది వేసాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కూడా కలిసే విధంగా, ఎందుకంటే తర్వాత అడుగంటే అవకాశాలు ఉంటాయి అందుకనేసి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మీద మూత, విజిలు, లబ్బరి అన్నీ పర్ఫెక్ట్గా చూసుకునేసి మూత పెట్టేసి, ఇప్పుడు మంట మామూలుగా పెట్టేసుకునేసి 1-2 విజిల్లు కంపల్సరీ రానివ్వాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గ్యాస్ అంతా తీసేసేయాలి. ఓకేనా? ఈ విధంగా లోపల కొంచెం కూడా ఎయిర్ లేకుండా మొత్తం పూర్తిగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు మనం చూద్దాం అన్నం ఎలా ఉడికింది, రైస్ ఎలా ఉడికింది, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు చూసుకోవాలి. చూసుకుంటే ఏంటంటే అర్థమైపోద్ది. మనము ఏంటంటే పర్ఫెక్ట్ కొలతతో ఈ విధంగా చేసుకున్నామంటే అసలు చెక్ చేసే అవసరమే ఉండదు, అంత బాగా వస్తుంది అన్నట్టు. ఓకేనా? సూపర్గా ఉడికిపోద్ది. ఇంకేముంది ఇట్లా, కానీ స్మెల్ కూడా అదిరిపోద్ది. ఇదేంటంటే లంచ్ బాక్స్లోకి చిన్నపిల్లలు చాలా ఈజీగా, ఓకేనా, సూపర్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి బాగా తింటన్నట్టు. మీరు ట్రై చేయండి. ఎక్కువ బిర్యానీలు అవన్నిటికంటే ఇది చాలా సింపుల్. ఓకేనా? ఎవ్వరు కూడా మిస్ కావద్దు, చాలా బాగా రుచిగా ఉంటుంది.